हेलो फ्रेंड्स, वेलकम टू भारतीय गवर्नमेंट एंड प्राइवेट जॉब्स एट यूट्यूब चैनल। नेनु मी शरचंद्र। ई रोज मनकि टेक महिंद्रा कंपनी नुंचि मंचि रिक्रूटमेंट नोटिफिकेशन रिलीज अयिंदि। एवरैते डेटा एंट्री साइड जॉब्स ट्राई चेयालि अनुकुंटुन्नारो अंड अलागे टाइपिंग रिलेटेड जॉब्स एवरैना चेयालि अनुकुंटुन्नारो वाळ्ळंदरिकी कूडा चाला मंचि यूस्फुल नोटिफिकेशन अन्नमाट। इंदुलो एंदुकंटे इंत मंचि नोटिफिकेशन चेप्तानंटे डेटा एंट्री रिलेटेड वर्क अंता कूडा इंदुलो उंटुंदि। ई प्रोसेस असोसिएट जॉब्स कि टेक महिंद्रा अनेदि रीसेंट गा नोटिफिकेशन रिलीज चेसिंदि। కాబట్టి ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా పూర్తిగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాము। అయితే వీడియోలోకి వెళ్లే ముందు ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పాలి, ఏంటంటే టెక్ మహీంద్రా గాని లేకపోతే ఏ కంపెనీ గాని ఎనీ ఎంఎన్సీ కంపెనీ ఒక్క రూపాయి కూడా ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో కంపెనీలో వాళ్ళ నుంచి తీసుకోదు। సో ఎవరికైనా సరే ఫేక్ కాల్స్ గాని ఫ్రాడ్ కాల్స్ వస్తే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎవరు ఎవరికి మనీ అనేది పే చేయకండి। ఓకే, సో మరి ఇంకెక్కడ ఆలోచన చేయకుండా పూర్తిగా జాబ్ డీటెయిల్స్ లోకి వెళ్ళిపోదాము। లెట్స్ గెట్ ఇంటు అవర్ ఛానల్। वेलकम बैक। ఇక ఈ జాబ్ చూసుకుంటే గనుక ప్రాసెస్ అసోసియేట్, రోల్ పేరే ప్రాసెస్ అసోసియేట్ అన్నమాట। ఇందులో ఫ్రెషర్స్ దగ్గర నుంచి ఎక్స్‌పీరియన్స్ ఉన్న కండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు। మరి ఎవరెవరు అప్లై చేసుకోవడానికి అంటే ఏ ఇయర్ పాస్అవుట్స్ అప్లై చేసుకోవచ్చా అంటే 2017 నుంచి 2021 ఇయర్ పాస్అవుట్ కండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ గ్యాప్ లో ఎవరికైతే ఎక్స్‌పీరియన్స్ లేదో ఇంకా ఫ్రెష్ గా ఐటీ లో కెరీర్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళంతా కూడా దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు। 0 నుంచి 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న కండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అన్నమాట। అంటే 6 మంత్స్, 3 మంత్స్ లేదా 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న కండిడేట్స్ కూడా ఈ ప్రాసెస్ అసోసియేట్ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు। జాబ్ లొకేషన్ చూసుకుంటే గనక హైదరాబాద్ అనేది ఇచ్చారు। మరి ఇందులో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుందా ఉండదా అనేది చెప్పలేదు ప్రెజెంట్ అయితే। ఒకవేళ కనుక కోవిడ్ ఇంకా ఎక్కువగా ఉంటే గనక వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది, అలా కాకుండా ఉంటే గనక ఆఫీస్ లొకేషన్స్ కి అయితే పిలిచే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట। ఇందులో మీరు చేయాల్సినది ఏంటంటే క్లయింట్ రిలేటెడ్ టూల్ ఏదైతే ఉంటుందో ఆ క్లయింట్ రిలేటెడ్ టూల్ గురించి మీకైతే వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు। అయితే మీరు ఆ క్లయింట్ రిలేటెడ్ టూల్ లో మీరు సర్టెన్ అమౌంట్ ఆఫ్ కంటెంట్ అనేది ఉంటుందన్నమాట, ఆ కంటెంట్ అంతా కూడా మీరైతే ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది। ఎంటర్ అవ్వచ్చు లేకపోతే రివ్యూ చేసి ఎంటర్ చేయడం అవచ్చు, ఇలాంటి టాస్క్స్ అన్ని కూడా ఉంటుంది। సో మొత్తమే చూసుకుంటే టైపింగ్ రిలేటెడ్ వర్క్ అయితే ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది। కాబట్టి ప్రాసెస్ అసోసియేట్ రిలేటెడ్ జాబ్ కి కంపల్సరీగా టైపింగ్ నాలెడ్జ్ ఉంటే కనుక మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది। సాలరీ ప్యాకేజ్ చూసుకుంటే కనుక వీళ్ళు ఇందులో 3 లాక్స్ నుంచి 4.5 లాక్స్ పర్ అనం అయితే చెప్పారన్నమాట। సో ఎవరికైతే స్టార్టింగ్ కెరియర్ అనేది 3 లాక్స్ ప్యాకేజ్ తో స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా బెనిఫిట్ అవుతుంది। 3 లాక్స్ నుంచి 4.5 లాక్స్ పర్ అనం ఉన్న కండిడేట్స్ అంటే ఎవరికైతే ఈ ప్యాకేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్ కి అయితే అప్లై చేసుకోవచ్చు। అండ్ దట్ మీకు ఇందులో కావాల్సింది ఏంటంటే స్ట్రాంగ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్ అయితే ఉండాలి, వర్బల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్ ఉండాలి, అండ్ దాంతో పాటుగా ఎంఎస్ ఆఫీస్ గురించి అండ్ అలాగే ఎంఎస్ ఎక్సెల్ రిలేటెడ్ నాలెడ్జ్ అయితే ఉండాలని ఇందులో వాళ్ళు మెన్షన్ చేశారు। అండ్ అలాగే ఎబిలిటీ టు ఫోకస్ అండ్ వర్క్ ఆన్ రిపిటేటివ్ టాస్క్స్ అయితే చెప్పారు। రిపిటేటివ్ టాస్క్స్ అంటే ఏంటంటే చేసే టాస్క్ మళ్ళీ మళ్ళీ చేయడం అంటారు, దాన్ని రిపిటేటివ్ టాస్క్ అంటారు అన్నమాట। వాటి మీద ఎక్కడ మిస్టేక్ చేయకుండా ఫోకస్ చేయగలగాలన్నమాట। దాంతో పాటుగా గుడ్ హ్యాండ్ ఐ కోఆర్డినేషన్, చెప్పాను కదా అబ్జర్వేషన్ స్కిల్స్ గానీ హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ స్కిల్స్ గానీ ఇవన్నీ ఉండాలన్నమాట। డెసిషన్ మేకింగ్ మేనేజ్మెంట్ స్కిల్స్ అయితే ఉండాలి, ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఇన్ షిఫ్ట్స్ అయితే చెప్పారు। కాబట్టి ఇది 24/7 షిఫ్ట్ ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది, నైట్ షిఫ్ట్స్ ఉండొచ్చు అండ్ అలాగే మార్నింగ్ షిఫ్ట్స్ కూడా ఉండొచ్చు అనమాట। సో మొత్తం మీద ఏదైతే కెరియర్ ఐటీలో స్టార్ట్ చేయాలనుకుంటున్నారో టైపింగ్ నాలెడ్జ్ ఉండి వాళ్ళంతా కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మంచి అవకాశం అయితే చెప్పాలి। ఇందులో మీరు క్వాలిఫికేషన్స్ చూసుకుంటే కనుక వాళ్ళు ఆల్రెడీ మెన్షన్ చేశారు రిలెవెంట్ యూనివర్సిటీ డిగ్రీ అనమాట। రిలెవెంట్ యూనివర్సిటీ డిగ్రీ ఎవరికైతే ఉంటుందో ఎనీ డిగ్రీ అనమాట, అంటే చెప్పారు కదా రిలెవెంట్ యూనివర్సిటీ డిగ్రీ అంటే ఎనీ డిగ్రీ ఉన్న క్యాండిడేట్స్ దీనికి తప్పకుండా అప్లై అయితే చేసుకోవచ్చు। అండ్ ఈ జాబ్ మనకి రీసెంట్ గా నౌకరీలో ట్రేస్ అయితే అనమాట, సో నౌకరీలో దొరికిన ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకున్నప్పుడు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు అఫీషియల్ గానే అప్లై చేయండి తప్ప ఎక్కడెక్కడో లింక్స్ తీసుకొచ్చేసి దాంట్లో మీరు అప్లై చేయకండి, ఎందుకంటే కొన్ని కొన్ని ఫ్రాడ్ లింక్స్ ఫేక్ లింక్స్ అయితే ఉంటాయన్నమాట। అలా కాకుండా మన ఛానల్ ద్వారా మీరు వీడియో డిస్క్రిప్షన్ లింక్ ని క్లిక్ చేసుకుని అప్లై చేసుకుంటే కనుక అఫీషియల్ లింక్స్ ప్రొవైడ్ చేస్తుంటాం, కాబట్టి మీకు డైరెక్ట్ గా మీ అప్లికేషన్ అనేది అఫీషియల్ గా టెక్ మహీంద్రాకి సబ్మిట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది। అండ్ ఎవరైనా సరే ఫోన్ చేసి 3000 2000 ఇలా పే చేయండి మేము జాబ్ ఇస్తామంటే మాత్రం దయచేసి పే చేయకండి, అలా ఏ కంపెనీ కూడా మిమ్మల్ని అయితే అడగదు, అలా అడిగే కంపెనీ దయచేసి ఫ్రాడ్ అనేది మీరు అర్థం చేసుకోండి। ఓకే, సో టెక్ మహీంద్రాలో ఈ ప్రాసెస్ అసోసియేట్ జాబ్స్ కి చెప్తున్నాం కదా ఎవరైతే గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేశారో అంటే ఎనీ డిగ్రీ రెండు డిగ్రీ ఫినిష్ చేశారో వాళ్ళందరికీ కూడా మంచి అవకాశం అనేది చెప్పుకోవాలన్నమాట। కీ రెస్పాన్సిబిలిటీస్ స్పెసిఫికేషన్స్ అన్ని కూడా చాలా క్లియర్ గా చదువుకోండి, అండ్ వీటితో పాటుగా మీరు అప్లై చేసుకుంటున్నప్పుడు జాబ్ డిస్క్రిప్షన్ అనేది చాలా క్లియర్ గా చదువుకోండి, దాన్ని బట్టి మీకు కూడా ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది। ఇటువంటి నాన్ టెక్నికల్ జాబ్స్ ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళంతా కూడా రీసెంట్ గా అనకాడమీ వాళ్ళు కండక్ట్ చేసే రీలెవెల్ ప్రోగ్రామ్ లో రిజిస్ట్రేషన్స్ అయితే చాలా మంది చేసుకుంటున్నారు। మీలో ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవడం మిస్ అయితే మాత్రం ఈ రోజే చేసుకోండి, ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా ఫీజు పే చేయకుండా
మీరు అనకాడమీలో కనెక్ట్ చేసే రీలెవల్ ప్రోగ్రామ్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే కనుక అందులో మనకి ఓలా, జూమ్ కార్, స్పిన్నీ, తర్వాత స్విగ్గీ, క్రెడ్ అప్గ్రేడ్, రాజోర్ పే, పేటిఎం, జూమ్ కార్ ఇలా మన పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని కూడా పార్టిసిపేట్ చేస్తుంటాయి. ఇందులో నాన్ టెక్నికల్ జాబ్స్ ఉంటాయి, టెక్నికల్ జాబ్స్ ఉంటాయి అనమాట. టెక్నికల్ జాబ్స్ కి 6.5 లాక్స్ పర్ అనం నుంచి స్టార్ట్ అవుతాయి, కొనుక్కునే 10 లాక్స్ పర్ అనం నుంచి స్టార్ట్ అవుతాయి. నాన్ టెక్నికల్ సైడ్ వెళ్ళాలి, మా కోడింగ్ ఇంట్రెస్ట్ లేదు, కేవలం నాన్ టెక్నికల్ సైడ్ వెళ్ళాలి అనుకుంటున్నారు వాళ్ళందరికీ కూడా 4.5 లాక్స్ పర్ అనం నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ప్యాకేజెస్ అనేవి. ఇందులో మనకి హెచ్ఆర్ ఆపరేషన్స్ అనేది ఉంటుంది, అండ్ అలాగే హెచ్ఆర్ జర్నలిస్ట్ ఉంటుంది, ఆపరేషన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఇవి కాకుండా టెక్నికల్ సైడ్ చూసుకుంటే ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్, బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్, బిజినెస్ డెవలప్మెంట్, బిజినెస్ అనలిటిక్స్, డేటా అనలిటిక్స్ అని చెప్పేసి ఈ విధంగా రకరకాల డొమైన్స్ అయితే ఉంటాయన్నమాట. ఎవరికైతే డొమైన్స్ ఎటువైపు ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ కూడా చెక్ చేసుకుని మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న తర్వాత ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అవ్వగానే ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఆ ఎగ్జామ్ లో మంచి మార్క్స్ కనుక మీకు వచ్చి క్వాలిఫై అయితే కనుక మంచి మంచి కంపెనీస్ అన్ని కూడా మిమ్మల్ని అయితే హైర్ చేసుకుంటాయి మంచి మంచి ప్యాకేజెస్ తోటి. సో మా టైంలో ఇలాంటి మంచి ప్లాట్ఫామ్స్ లేవు, ఈసారి మీ అందరికీ దొరికిన ఈ ప్లాట్ఫామ్ మాత్రం ప్రతి ఒక్కరు కూడా యూజ్ అయితే చేసుకోండి. వీళ్ళ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అనమాట. జస్ట్ మీ మొబైల్ నెంబర్ ఇచ్చి ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ లో మీరు రకరకాల ఏవైతే డొమైన్స్ ఉంటాయి వాటన్నింటిని కూడా మీరు సెలెక్ట్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు. వీటితో పాటు ఎవరైనా మాక్ టెస్ట్ రాయాలి అంటే మెయిన్ ఎగ్జామినేషన్ ఇచ్చే ముందు మాక్ టెస్ట్ రాయాలి అనుకుంటున్నారు వాళ్ళందరికీ కూడా మాక్ టెస్ట్ కూడా ఫ్రీగానంటే ఫ్రీగా మాక్ టెస్ట్ కూడా మీరు రాసుకోవచ్చు. ఓకే, దీని లింక్ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంటుంది, దాన్ని మీరు క్లిక్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకోండి. అండ్ అలాగే టెక్ మహీంద్ర రిలేటెడ్ జాబ్ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్ లో ఉంటుంది, దాన్ని మీరు క్లిక్ చేసుకుని అప్లై చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎవరైనా ఛానల్ ని ప్రదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కూడా మళ్ళీ మరో మంచి మంచి జాబ్ ఆపర్చునిటీస్ తో మీ ముందుకే వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ శరత్ చంద్ర సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే.